కాకినాడ జిల్లా పెద్దాపురం ఎంఆర్ కాలేజీలో క్రీడా కబడ్డీ వాలీబాల్ చెట్ల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ బొడ్డు మంగతయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి, ఎంఈఓ పాల్గొన్నారు. క్రమానికి చేసిన మన వైస్ చైర్మన్ గారు నెక్కండి సాయి ప్రసాద్ గారికి, అలాగే మన ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు అండి. ఈరోజు ఈ కార్యక్రమం మన మండల స్థాయిలో మీ అందరినీ సెలెక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. మన లైఫ్లో చదువు ఎంత ఇంపార్టెంటో అలాగే గేమ్స్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మీరందరూ చదువులో కూడా మీరందరూ ముందుగా ఉండాలని కోరుకుంటూ, అలాగే క్రీడలు శరీరానికి మంచి ఎక్సర్సైజ్, మీ అందరూ ఇక్కడ నిర్వహించబడుతున్న గేమ్స్లో మంచిగా ప్రతి ఒక్కరికి తనకంటూ ఒక టాలెంట్ ఉంటుందండి. మీ అందరిలో కూడా ప్రతి ఒక్కరిలో మీకు తగ్గట్టు మీ టాలెంట్ ఉంటుంది. అటువంటిది మీరు బాగా ప్రాక్టీస్ చేసి మన మండల స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో జరగబోయే పోటీల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ, ఈరోజు ఆయన వాళ్ళను కూడా గెలుపొందిన వారిని ఎంతో ప్రోత్సహిస్తూ ఆయన ఈరోజు పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా మంచిగా మీ లైఫ్లో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీరందరికి మరొకసారి అందరికీ కంగ్రాట్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న వేదిక మీద ఉన్న పెద్దలు, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతయారు ప్రకాష్ గారికి, అలాగే మా ఎంఈఓ గారికి, సిద్ధి బాబ్జీ గారికి, చింత శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడున్న ఉపాధ్యాయులందరికీ, అలాగే పిల్లలందరికీ కూడా నా దీవెనలు, వారందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం ఇంకా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఎంఈఓ గారు. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ చాలా అవసరం, దానికి గేమ్స్ ఎంతో దోహదపడతాయి. మీరందరూ కూడా మంచిగా రాణించి, అంటే ఈరోజు స్పోర్ట్స్ మీట్ మీ మండల స్థాయిలో పెట్టారు, దాని నుంచి నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా స్థాయికి మీరు సెలెక్ట్ అవుతారు. కానీ మన సార్ చెప్పినట్టు గెలుపు ఆటములు మనం పెద్దగా దాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. ఎందుకంటే
నేనే ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నా. నేను ముందుసారి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు నేను 23 ఓట్లతో ఓడిపోయా. కానీ ఎలాగైనా మళ్ళీ అక్కడ గెలవాలి అనే పట్టుదలతో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అదే వార్డులో మళ్ళీ నగ్గడం జరిగింది. అందుగురించి మనం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అన్నది ఉంటుంది మీకు స్పోర్ట్స్లో. ఎవరు కూడా మేము నగ్గా మేము ఓడిపోయామన్న బాధ పెట్టుకోకూడదండి. మీరందరూ కూడా చక్కగా ఈ పోటీల్లో రాణించాలని ఇంకా ముందు ముందు మీరు చూస్తూ ఉన్నారు. క్రికెట్ అలాగే వాలీబాల్ ఫుట్బాల్ మీరు టీవీల్లో చూస్తూ ఉంటారు. ఆ ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారన్నది మీరు గమనించాలి. ఎందుకంటే మీరు సినిమాలు ఇవి ఏదో వినోదాన్ని చూడాలి తప్ప ఎక్కువ స్పోర్ట్స్ మీద దృష్టి పెడితే మీరు కూడా అంత మంచి మంచి స్థాయిలకి ఎదగడానికి దోహదపడుతుందని. అలాగే ఈరోజు కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి దౌళూరు దొరబాబు గారు రాలేకపోయారు. ఎందుకంటే గడప గడపకి మన ప్రభుత్వం అని సోమలకోటలో ఆ కార్యక్రమంలో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. నేను చైర్మన్ గారు వచ్చాం. మీరందరూ కూడా పిల్లలందరూ చక్కగా ఈ స్పోర్ట్స్లో రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన ఎంఆర్ కాలేజీలో మండల స్థాయి స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. దానికి చైర్మన్ గారు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎంఈఓ గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే పిల్లలందరూ కూడా చక్కగా ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ఇంకా ముందు మంచి స్థాయిల్లోకి వెళ్ళాలని, అలాగే ఈ స్పోర్ట్స్ మీట్లో కూడా వారందరూ వాళ్ళ ప్రతిభను కనబరిచి అక్కడ నుంచి మండల స్థాయికి, మా మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలెక్ట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంఈఓ గారు ఇక్కడ పిలిచినందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.